నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. శివ రామ రాజు ముగ్గురు అన్నదమ్ములు పేర్లో కూడా ఒకటిగా ఉన్నారు. ఇక మీదట ఎవరికి వాళ్ళు విడిపోతారు. తప్పకుండా నీ పెళ్లికి వస్తానమ్మా, అక్షంతలు వేసి ఆశీర్వదిస్తాను. అయ్యా, మీరు చెప్పినట్టు నేను చేశాను. మీరు మరోలా అనుకోనంటే నేను చెప్పినట్టు చేయగలరా? చెప్పమ్మా. దయచేసి మీరు నా పెళ్లికి మాత్రం రాకండి. మీరు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే నా కాపురం కూడా కూలిపోతుంది. ఎంత మాట అలాగే, ఆయన దేవుళ్ళు అంటారు మనకు. నిన్ను జానకి, ఈరోజు శ్రావణ శుక్రవారం, నేను గుడికి బయలుదేరుతున్నాను. నువ్వు కూడా వస్తే ఇద్దరం కలిసే వెళ్దాం. నేను ఒక్కదాన్నే వెళ్ళగలను. ఇద్దరం తోడికోడళ్ళం అన్న మాటే గాని మనం ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. కనీసం గుడికైనా కలిసి వెళ్దాం. నాతో వస్తే నీ గౌరవం ఏమో గాని నీతో వస్తే నాకు అవమానం. అవమానమా? నీ దగ్గరున్నది నా దగ్గర లేనిది ఏంటి? చీర. నేను కట్టుకున్నది 10,000 రూపాయల విలువగల చీర. నీది ఒక చీరేనా? వెళ్ళ. ఇది నీ పట్టు చీరే, కట్టుకొచ్చాను. ఇప్పుడు నాతో వస్తావా? నా చీర నిన్నెవరు కట్టుకోమన్నారు? ఒకే ఇంట్లో ఉంటున్నాం, పైగా తోడికోడళ్ళం. ఒకరి చీర ఒకరు మార్చుకుంటే తప్పేంటి? ఇంకా నయం. నీ భర్త నేను, నా భర్త నువ్వు మార్చుకుందాం అనలేదు. అది కుదరదుగా. ఇంకే చీరిపోయి. ఏంటి ఎలా చూస్తున్నావు? చీరిపో. ఎందుకు వచ్చావే? ఇంటికి వచ్చిన కూతుర్ని రామ్మ అని పిలవకుండా బయట నిలబెట్టి ఎందుకు వచ్చావని అడుగుతావేంటి? నువ్వు నీ భర్తతో వచ్చుంటే ఆనందంగా లోపలికి పిలిచి అన్ని మర్యాదలు చేసేదాన్ని. కానీ నువ్వు చేతులు సూట్కేస్తా వచ్చావు. అంటే అక్కడ జరగకూడదు, ఏదో జరిగిందని నాకు అర్థమైంది. అర్థమైందిగా? ఇక నేను ఆ ఇంట్లో కాపురం చేయలేను. అరే, చెప్తుంటే మాట్లాడకుండా వెళ్ళిపోతావేంటి? ఏం మాట్లాడమంటావే? ఆ ఇంట్లో నేను కాపురం చేయలేకపోతే ఇంకెక్కడ చేయలేవు. చెయ్యను, చేసే ఆలోచన నాకు లేదు. ఇక నుంచి ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. మెళ్ళో తాళి పడే వరకే ఇది నీళ్ళు, పెళ్ళయ్యాక అత్తవారిలే నీళ్ళు. వెళ్ళో. నేను అక్కడికి వెళ్ళను. ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకోను. మరి ఎక్కడికి వెళ్ళమంటావు? చచ్చిపోవే. నన్ను క్షమించండి. క్షమాపణ అడగటానికి నువ్వేం చేసావు? వదిన, తప్పు చేసింది అది. కోపం వచ్చి లాగి ఒకటి ఇచ్చాను. ఆ మాత్రానికి సూట్ కేసు పట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోవాలా? రే, భార్యను కొట్టడం గొప్ప అనుకుంటున్నావా? అయినా అది ఆడాల విషయం. మధ్యలో నువ్వు చేసుకోవడం దీనికి? పొరపాటున ఎవరికైనా చేయదగిలితేనే సారీ చెప్తాం. అలాంటిది భార్యను ఎలా కొట్టగలిగావురా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి అన్నయ్య. వెళ్ళి నీ భార్యను తీసురా. నేనా? వస్తే నీ భార్యతో కలిసిరా, లేకపోతే రావద్దు. అసలు ఈ గొడవ అంతటి కారణం నేనే అన్నయ్య. ఎవరో కారణం కాదు, అంతా దాని తలపొగరు. రాజేశ్వరి, బయలుదేరాడా? బయలుదేరుతున్నాడండి. రామరాజు, బయలుదేరు. ఏంటోదిరా నువ్వు కూడా? ఏంట్రా అక్కడ? వెళ్తున్నానయ్యా. అమ్మా స్వాతి, నీకెందుకమ్మా ఇలాంటి పనులు? లేలే ఆచార్య గారు. అయ్యా, అమ్మాయికి వడ్డాను అరవగ్యలు చేయించాలి, కొలతలు తీసుకోండి. అలాగేనండి అయ్యా. అవన్నీ నాకెందుకు మావయ్య? సీమంతం చేద్దామని. సీమంతమా? అవునమ్మా. ఏంటి సడన్ గా నా మీద ఇంత ప్రేమ? నన్ను ఇంకా అపార్థం చేసుకుంటున్నావమ్మా. ఒక ఆడపిల్ల తన పెళ్లికి రావద్దని నా మొహం మీద చెప్పినప్పుడే నేనెంత తప్పు చేస్తున్నానో నాకు అర్థమైంది. అందుకే నేను మారిపోయాను. ఇంతకాలం నిన్ను చాలా కష్టపెట్టానమ్మా. నిన్నే కాదు, నీ పెళ్లికి కట్నంగా ఆస్తి మొత్తం ఇవ్వాలని కండిషన్ పెట్టి మీ అన్నయ్యని కష్టపెట్టానమ్మా. నీ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం మీ అన్నయ్యల పేరు మీద మార్పించేస్తానమ్మా. నీ సీమంతానికి వాళ్ళ ముగ్గురిని పిలిచి ఊరందరి ముందు ఈ దస్తావేజులు వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇదిగో వీటి మీద సంతకం పెట్టమ్మా. రేపే వెళ్ళి నీ అన్నల్ని వదినల్ని సీమంతానికి రమ్మని పిలుస్తాను. నా కోడలి సీమంతం గురించి ఊరంతా గొప్పగా చెప్పుకోవాలి. రాజేశ్వరి, చెల్లికి ఎర్రగాజులు ఇస్తాం, తీసుకున్నావా? మర్చిపోకు. నువ్వు తిన్నా, మా చెల్లికి అనుంచా. ఉంచాను రా, మిగిలిపోతే తింటున్నా. సర్లే, కానీ ఆ చిన్నపిండి రెడీ అయినా? రెడీ. అంతా చెల్లికలో అన్నీ రెడీ.
అది ఆ కుంకుంపు సమయానికి గుర్తు చేశారు కడుపుతో ఉన్న ఆడపిల్లకి కుంకుంపు ఇస్తే చాలా మంచిది ఇప్పుడే తెప్పిస్తాను ఏయ్ నువ్వేంట్రా బయట నిలబడ్డావురా లోపలరా వెతికేం తాను ఎక్కడ కనపడలేదు తీసుకురాకపోతే లోపలికి రావద్దన్నావు కదా సరే ముందు నువ్వు లోపలికి రారా అది కదన్నయ్య రాత్రి అత్త ఇంటికి వెళ్ళాను కానీ సరే సరే అయినా తర్వాత మాట్లాడదాం ముందు స్నానం చేసా చేయవలసిన పనులు బోర్డు ఉన్నాయి పనులా చెల్లెలు సీమంతమనయ్య సీమంతమా అవునలుడు సౌండ్ అంటే గిట్టని మీ మావయ్య స్వయంగా వచ్చి సౌండ్ లేకుండా చెప్పాడు మనందరం కలిసి వెళ్తున్నాం నిజమా ఏమండి కాఫీ తీసుకోండి ఏయ్ నువ్వెప్పుడు వచ్చావే ఎలా వచ్చావు ఎలా ఉన్నావే అని అడగకుండా ఎలా వచ్చావని అడుగుతారేంటి ఉండాల్సిన పద్ధతిలో ఉండుంటే అడగాల్సిన అవసరమే లేదు ఎందుకు నువ్వు ఎప్పుడు వచ్చావు నిన్న రాత్రే వచ్చింది వస్తే మాత్రం మీరెలా రానిచ్చారు అయినా ఇంత సడన్ గా ఎలా మారింది మార్పు సంవత్సరానికి ఒకసారి ఉండదు బాబు అప్పుడప్పుడు సడన్ గా వచ్చేస్తుంది అంతే అది కాదు మామ దీనికి ఇంత త్వరగా జ్ఞానోదయం ఎలా కలిగింది అని వదిన నిన్న రాత్రి వచ్చి ఇంత మాత్రానికే కాళ్ళ మీద పడాలా అయ్యో ఏంటిది ఇది ఏంటిది జానకి లేమ్మా అరే ఇప్పుడు ఏం జరిగిందని ఈ ఇంటి కోడలు స్థానం ఎవరి కాళ్ళ దగ్గర కాదమ్మా మా అందరి గుండెల్లో నన్ను క్షమించండి బావగారు నేను చాలా పెద్ద తప్పు చేశాను నన్నే ప్రాణంగా ప్రేమించే మా అమ్మ ఇక్కడ ఏం జరిగిందని కూడా అడగకుండా నన్ను చచ్చిపోయింది అప్పుడే నాకు అర్థమైంది మా అమ్మకి నాకంటే మీ మీద మీ కుటుంబం మీద ఎంతో గౌరవం నమ్మకం ఉందని ఏ తల్లైనా తన కూతురిని అత్తవారింటి నుంచి కానుపుకు తీసుకెళ్లాలని కోరుకుంటుంది గాని కాపురం చెడగొట్టుకుని రావాలని కోరుకోదమ్మా పెళ్ళైన ప్రతి జంటకి వేరే కాపురం కొత్తలో బానే ఉంటుంది కానీ పాత పడే కొద్దీ బాగుండేది ఉమ్మడి కుటుంబం మాత్రమే మనల్ని పుట్టించిన దేవుడికి కూడా భార్యాభర్త బంధం తెలుసు కానీ కుటుంబ బంధం తెలీదు తనకి లేని అదృష్టాన్ని మనుషుల్లో చూసుకోవాలనే ఆ దేవుడు ఉమ్మడి కుటుంబాన్ని సృష్టించాడు తెలియక నువ్వు చేసిన తప్పుని మీ అమ్మ సరిదిద్దిందమ్మా అంటే ఈవిడ గారి మొసలి కన్నీళ్ళు చూసి మీరంతా పడిపోయారా అల్లుడు గారు మొసలి కన్నీళ్ళు ఏనుగు కన్నీళ్ళు జింక కన్నీళ్ళు ఉండవు కన్నీళ్ళు ఒకటే అమ్మా ఆడ కాళ్ళ మీద దండం పెట్టు బెట్టు చేస్తున్నట్టున్నాడు నన్ను క్షమించండి ఏంటి క్షమిస్తారా క్షమించరా ఏంటి కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన క్షమించేయాలా రోజు రాత్రి మిమ్మల్ని నేను క్షమించట్లేదా ఏయ్ ఏంటి రోజు నీ కాళ్ళు పట్టుకున్నట్టు చెప్తున్నా నేనేం చెప్పలేదు మీరే అందరికి వినపడేలా చెప్పుకుంటున్నారు ఏయ్ చంపుతా చంపుతారు చంపుతారు బావగారితో చెప్పి ఏంటి నువ్వు చెప్పేది ఏయ్ చెల్లెలు సీమంతం అంటే ఇంకా గొడవ పడుతూ కూర్చుంటారేంటి వెళ్ళండి వెళ్ళి రెడీ అవ్వండి ఏయ్ కలిసి ఆశీర్వదించండి మావయ్య అరే అరే ఇప్పుడు పసిపాప గడ్డే పసిదానివి వంగకూడదమ్మా వెళ్ళి కూర్చో ఆ జాగ్రత్త ఏంటి శివరామరాజు గారు మీరే ఇంత లేటుగా వస్తే పండేంటి బిడ్డలు కనమ్మా బాగున్నావరా ఏంటదినా మెళ్ళో ఏమైనా నగలు వేసుకోవచ్చుగా లేకపోతే ఎవరి దగ్గరైనా అరువు తెచ్చుకోవచ్చుగా ఆ మాత్రం జ్ఞానం ఉండక్కర్లా అందరూ ఏమనుకుంటారు మా పరిస్థితి నీకు తెలుసు కదమ్మా మా గురించి ఎవరేమనుకున్నా పర్వాలేదు మీకు పర్వాలేదు కానీ ఇలా వస్తే నాకే కదా అవమానం సరే సరే త్వరగా వెళ్ళండి అవతల జడ్జి గారి భార్య ఎదురు చూస్తున్నారు లేటు మర్చితే నీ పెళ్ళాం అదే నా నీకేంటి అంత తొందర కొంచెం వెయిట్ చేయలేవా మీ రండమ్మా మనం ఒకరోజైనా ముందు రాలేదని కోపం అన్నయ్యా అమ్మా జానకి నువ్వు వెళ్ళి గంధం పోయమ్మా ఏంటమ్మా కోపంగా ఉన్నావు కోపం కాదు సిగ్గుతో చచ్చిపోతున్నాను అలా చూడు ఈ మాత్రం చూడదలు తెస్తే ఏమిటి లేకపోతే ఏమిటి మేము తెచ్చాము అని గొప్పలు చెప్పుకోవడానికా లేక 10 మందిలో నన్ను అవమానించడానికా ఇందులో అవమానం ఏముందమ్మా మా వల్ల చేయగలిగిందే చేశాం మీరు చేయగలిగింది ఇంతే అని నాకు తెలుసు నేనేమైనా చేయమని అడిగానా ఇలా ఎందుకు చేశారు అని అడుగుతున్నాను సరే తప్పే అందరూ చూస్తున్నారు కొంచెం నవ్వుతూ ఉండమ్మా నన్నెవరూ చూడలేదు మీరు చేసిన చూసే అందరూ నవ్వుతున్నారు ఇన్నాళ్ళకి మా మామగారు మారి మీరు చేసే స్థితిలో లేరని తెలిసి పుట్టింట్లో చేయాల్సిన సీమంతాన్ని ఇక్కడ ఘనంగా చేస్తున్నారు మిమ్మల్ని పిలవకపోతే బాగుండదేమోనని పిలిచారు అది అర్థం చేసుకుని మూడో మనిషికి కనపడకుండా
నాలుగు అక్షింతలు వేసి తినేసి వెళ్ళిపోవచ్చుగా. వెళ్ళిపోతావమ్మా, వెళ్ళిపోతాం. చాలా సంతోషంగా ఉందమ్మా. రే ఇంకా చూస్తారేంట్రా, మీ ముచ్చట కూడా తెలియదుగా, రండిరా. రే ఇప్పుడు స్వాతి అతి సామాన్యుడైన శివరామరాజు చెల్లెలు కాదురా, కోటీశ్వరుడైన నరేంద్ర వర్మ గారి కోడలు. మనం ఇంకా ఇక్కడే ఉంటే ఆవిడ అవమానంతో బాధపడతారా. రండిరా రండి రండి. రాజు గారు ఆగండి ఆగండి, చిన్నపిల్ల ఏదో తెలియక మాట్లాడింది, క్షమించి ఆశీర్వదించండి. ఏమని ఆశీర్వదించమంటారండి? ఆశీస్సులు మనసులోంచి రావాలి. తనున్న మాటలకు మనసే చచ్చిపోయింది, ఆశీర్వదించే శక్తి లేదమ్మా. రండిరా. ఏంటమ్మా అలా చూస్తూ కూర్చున్నావు, వెళ్ళదని చెప్పమ్మా. వాళ్ళని వెళ్తే వెళ్ళనివ్వండి, మనకు కావాల్సిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారుగా. కనీసం ఆశీర్వదించి వెళ్ళమనమ్మా. వాళ్ళ ఆశీస్సులు నాకేం అక్కర్లేదు, మీరు ఆశీర్వదిస్తే చాలు. చెల్లయ్య ఇప్పుడు మాటలు బాగా నేర్చుకుంది కదన్నయ్య. ఏంట్రా నేర్చుకునేది, ఒక బిడ్డకు తల్లి కాబోతుంది, ఇప్పుడైనా మాట్లాడటం తెలుసుకోకపోతే ఎలాగా? ఆ కోపం చూస్తుంటే స్వాతికి బాబు పుట్టేట్టున్నాడు మామయ్య. మీరు మారర్రా, చెల్లెలు పేరెత్తితే చాలు పొంగిపోతారు. స్వాతలు ఎందుకు ప్రవర్తించిందో అర్థం కావట్లేదురా. మన చూసినప్పుడల్లా ఆనందంతో తన కళ్ళల్లో నీళ్లు కనిపించే, కానీ ఈరోజు మాత్రం బెదురు కనిపించింది. కొంచెం బండా బాబు. అమ్మా స్వాతి ఏమైందిరా? ఏ కారణం లేకుండా నువ్వు అలా మాట్లాడవని మాకు తెలుసు. అసలు ఏం జరిగిందిరా? మా ఆయన మా మావయ్య మీ ఆస్తి అంతా మీకు తిరిగి ఇచ్చేస్తామని నన్ను నమ్మించారు. తర్వాత తెలిసింది అదంతా నాటకం అని. డాక్యుమెంట్స్ మీద నా చేత సంతకం పెట్టించుకొని ఆస్తి అంతా వాళ్ళ పేరు మీద మార్చుకొని సీమంతానికి వచ్చిన అందరి ముందు మిమ్మల్ని అవమానించాలని ప్లాన్ చేశారు. ఇవన్నీ తెలిసే నేను మిమ్మల్ని తిట్టి పంపించేశారు. అవి మటులు వాళ్ళు మాట్లాడుంటే మీరు ఎంతో బాధపడేవారు. నా అన్నలకి ఆస్తి ఐశ్వర్యం లేకపోవచ్చు, కానీ పది మందిలో మీకున్న గౌరవం పోకూడదన్నయ్యా. అందుకే అలా మాట్లాడాను, తప్పైతే క్షమించండి. మేము నేను తప్పుగా అనుకుంటే కదమ్మా క్షమించడానికి. మీ ఆశీర్వాదం ఉంటే నేను క్షేమంగా ఉంటానన్నయ్యా, ఆశీర్వదించండి. కోసం తెచ్చిన గాజులేవి? అవి వేసుకోటానికి నా బంగారు గాజులన్నీ తీసేసి వచ్చాను. ఉండమ్మా తీసుకొస్తాను. నా కోసం తెచ్చిన పిండి వంటలేవి? అన్నయ్యలు ఉన్నదంతా నీకు ఇచ్చి ఏమీ లేకుండా బతుకుతుంటే బాధపడేవాడినమ్మా, కానీ ఇప్పుడు అర్థమైంది తల్లి, నీ మంచి మనసుకి ఎంత ఇచ్చినా సరిపోదమ్మా. స్వాతమ్మ ఇందాక నీ మనసు తెలుసుకోలేక పిచ్చి పిచ్చిగా నోటికొచ్చిందంతా వాగానమ్మా, నన్ను క్షమించు తల్లి.